పదోవర్ధంతి కార్యక్రమం నడుస్తుంది. ఆయన 10 సంవత్సరాలు మన మధ్యలో లేకపోయినా చాలామంది హృదయాల్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే రకంగా ఆయన పరిపాలన కొనసాగించాడు. అంత అభిమానాన్ని సంపాదించాడు. ఎంత అభిమానం అంటే ఆయన 2009 ఇదే రోజు చనిపోతే ఆయన లేడు అని తెలియంగానే 700 మందికి పైగా గుండెలు ఆగిపోయినాయంటే అంటే ఎంతటి మహోన్నతమైనటువంటి మరి ప్రజాభిమానం గల నాయకుడు అనే సంగతి అర్థమవుతుంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు బహుశా దేశంలో ఎవ్వరు కూడా ప్రవేశపెట్టనటువంటి విధంగా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చాలా పథకాలు వేరే రాష్ట్రాల నుంచి కాకుండా వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎంక్వైర్ చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేమి, 108, 104 అట్లాగే జలయజ్ఞం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి అంటే తీర్చిదిద్దినటువంటి వ్యక్తులలో మరి రాజశేఖర రెడ్డి గారు ఒకరు. ఆయన అంతటి పనులు చేసినాడు కాబట్టి ఇవాళ కూడా ఆయన పైన చెరగని అభిమానం ప్రతి ఒక్కరి ప్రజల్లో ఉంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగు జాడగల్లే నడుస్తూ ప్రతి అడుగు కూడా తన తండ్రి ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా నవరత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. ఇది ఇక్కడితో కాదు, ఇవాళ కూడా ఇంకా ఇప్పటికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పరిపాలన చేపట్టిన 3 నెలలలోపే 4 లక్షల పైన ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగం తీర్చడం కొరకు ఎంత కృషి చేస్తున్నాడన్న సంగతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ప్రజలకందరికీ అర్థమవుతుంది. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే మాట తప్పదు, మెడమ తిప్పదు అనేది మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల రుజువైతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రం అన్ని మిగతా రాష్ట్రాల కంటే అత్యున్నతమైన స్థాయిలో మొదటి ర్యాంకులో ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కేవలం 3 నెలలే అయినది, 5 సంవత్సరాల టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, చెందబోతుందనే సంగతి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఒక నేత అయితే ఆయన చనిపోయే రోజు వరకు ఆయన ఒక మహానేతగా ప్రతి ఒకరి మనసుల్లో చోటు చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలో డాక్టర్ వైఎస్ఆర్ అంటే ఒక పేరు, గుర్తింపు, మర్యాద తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారంటే పేద ప్రజలకు అండగా నిలబడి మా ముస్లిం మైనారిటీల సమాజానికి ఎవ్వరూ చేయలేని విధంగా 4% రిజర్వేషన్ మాకు ఇచ్చి ప్రతి పేదవానికి ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి ప్రతి పేదవాని పిల్లోని కోసము ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేదవానికి ఇల్లు కల అనేది ఉంటే ఆ ఇల్లు కల నెరవేర్చగలిగినారంటే ఆ మహానాయకుడు, మహానేత, దివంగత నేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాల, సంక్షేమ పథకాల గురించి చేయాలా అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన 5 సంవత్సరాల పాలన చూడాల్సిన పరిస్థితి. మరి యావత్ భారతదేశమే కాకుండా అమెరికా నుంచి కూడా ఆరోగ్యశ్రీ ఎలా ఇంప్లిమెంట్ చేసినారని చెప్పి వచ్చి చూశారు. ఆ మహానేత ఈరోజు 10 సంవత్సరాలు మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో, ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరికి ఎవరైతే చదువుకున్నారో పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరి హృదయాల్లో ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నాడు. గుండె షర్ట్ బటన్స్ తీసి చూపిస్తాడు, నా గుండె ఆపరేషన్ జరిగింది, ఈరోజు నేను బతికినానంటే ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ వల్ల బతికినా అని చెప్పి. మళ్ళీ ఆ మహానేత అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి కార్యక్రమము ఆయన కన్నా 1-2 అడుగులు ముందుకు ఉండాలని, నా పేరు మా నాన్నకన్నా అన్నట్టు అమ్మఒడి పథకంతో కానీ 50% నామినేటెడ్ పోస్ట్, 50% నామినేటెడ్ వర్క్స్లో మరి మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా బలంగా చేయడంలో కానీ
ప్రతిదీ ప్రతి అడుగు ఆయనది ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, పేదవాళ్ళ వాళ్ళ సంక్షేమం కోసము, బడుగు బలహీన వర్గాల కోసము చేస్తున్నారు. మరి ఆయన అడుగుజాడల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేపడుతున్నాం.